హలో హైదరాబాద్ అంటూ ముత్యాల నగరానికి వస్తున్న అమెరికా బ్యూటీ ఏదో ఆషామాషి కారులో ప్రయాణించదు. అమెరికా హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ప్రత్యేకంగా తయారు చేసిన కారులో ఇవాంకా హైదరాబాద్ రోడ్లపై పర్యటిస్తారు. అందుకోసం హంగు ఆర్భాటాలు, అత్యాధునిక సదుపాయాలు కలిగిన ప్రెసిడెన్షియల్ వెహికల్ వస్తోంది. ఇవాంకా పర్యటించేది ఈ కారులోనే. ఇవాంకా కారు పేరు లిమోజిన్. ఇది అమెరికా ప్రెసిడెంట్ వాడే అధికారిక వాహనం. ఇవాంక హైదరాబాద్ పర్యటన కోసం వస్తున్న కారిది. జనరల్ మోటార్స్ తయారు చేసిన వాహనం ఇది. ప్రోటోకాల్లో భాగంగా ఇవాంక కోసం రెడీ అయిన కారిది. ఇవాంకతో పాటు 3 లిమోజిన్ కార్లు హైదరాబాద్కు వస్తున్నాయి. ఇది బుల్లెట్ ప్రూఫ్ కార్. బుల్లెట్ ప్రూఫ్ అంటే మన దగ్గర కనిపించే నామ్కే వాస్తే కార్ కాదు, జేమ్స్ బాండ్ మూవీల్లో కనిపించే కార్ ఇది. గన్స్ తో కూడిన అత్యాధునిక వాహనం ఇది. అల్యూమినియం, టైటానియం, సిరామిక్ తో చేసిన 5 లేయర్ల డోర్స్ వాడతారు. రోడ్ల కింద మందుపాతరలు, బాంబులు అమర్చి పేల్చాలని చూసినా తట్టుకునే విధంగా కార్ కింద ఓ ప్లేట్ ఉంటుంది. ఈ కారుకున్న టైర్లు పంక్చర్ కావు. టైర్లు కూడా బుల్లెట్ ప్రూఫ్ గానే ఉంటాయి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా మెరుపు వేగంతో దూసుకెళ్తుంది ఈ లిమోజిన్ కార్. కారు ముందు భాగంలో పంప్ యాక్షన్ షాట్ గన్ ఉంటుంది. మరోవైపు టీఆర్ గ్యాస్ ను కూడా ప్రయోగించడానికి వీలుగా ఏర్పాట్లున్నాయి. లిమోజిన్ లో నైట్ విజన్ కెమెరాలు కూడా అమర్చారు. వెలుతురు తక్కువగా ఉన్నా, చీకటిగా ఉన్నా ఇవి పనికొస్తాయి. కారులో కూర్చునే శాటిలైట్ ఫోన్ తో మాట్లాడే సౌకర్యం ఉంటుంది. వీటికి అమెరికా శాటిలైట్స్ అనుసంధానమై ఉంటాయి. లిమోజిన్ కారులో ట్రంప్ కుమార్తె ఇవాంక ప్రయాణం చేస్తుంది. ఈ వాహనంలో కూర్చుంటే ఇంట్లో కూర్చున్నట్లే ఉంటుంది. సౌకర్యవంతంగానే కాదు, సెక్యూరిటీ పరంగా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఈ కార్ ముందుకు ఎంత స్పీడ్ గా పరుగులు పెడుతుందో వెనక్కు కూడా అంతే స్పీడ్ గా పరుగులు పెడుతుంది. లిమోజిన్ కారులో ప్రయాణించేటప్పుడైనా, కారు దిగినప్పుడైనా ఇవాంక మీద దాడి జరిగితే ఎటువంటి పరిస్థితుల్లోనైనా బయటపడొచ్చు. రాకెట్ లాంచర్లు, క్షిపణులు, జీవరసాయన దాడులు, ఇలా ఎలాంటి అటాక్ జరిగినా లిమోజిన్ కారులో ఉన్న వ్యక్తి బేఫికర్. ఒక లిమోజిన్ కారులో ఇవాంక ప్రయాణిస్తే మరో 2 కార్లలో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు మరికొన్ని వస్తువులతో సిద్ధంగా ఉంటారు. అవే మెడికల్ ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్. అంటే ఇవాంకపై దాడి జరిగి ఆమె గాయపడితే అందుకు తగిన ఏర్పాట్లు కూడా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఇవాంక బ్లడ్ గ్రూప్ కి సరిపోయే బ్లడ్ ప్యాకెట్స్ పెద్ద సంఖ్యలో లిమోజిన్ కార్లో ఉంటాయి. అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లంటే కేవలం భద్రత చూసే యోధులు మాత్రమే కాదు, ఓ మాదిరిగా డాక్టర్లు కూడా. తమ VIPకి ప్రాథమిక చికిత్స అందిస్తారు. అందుకే ఇవాంక పర్యటించే ప్రాంతాల్లో ఆసుపత్రులను కూడా ముందే ఖరారు చేస్తారు. అత్యవసర పరిస్థితుల్లో అక్కడ వైద్య సదుపాయాలను కూడా అమెరికా సీక్రెట్ ఏజెంట్లే చూసుకుంటారు. అమెరికా సీక్రెట్ సర్వీస్ టీమ్ లో మరో ముఖ్యమైన విభాగం స్నైపర్లు. ఇవాంక పర్యటించే ప్రాంతాలను నిఘాను పర్యవేక్షించే విభాగం ఇది. బైనాక్యులర్స్ తో, తుపాకులతో ఇవాంక టూర్ పై నిఘా పెట్టే సాయుధులు వీరు. ఇవాంక చుట్టూ ఉన్న సెక్యూరిటీ వింగ్ ఎంత ముఖ్యమో, ఆ ప్రాంతాన్ని కవర్ చేసే ఈ టీం కూడా అంతే ముఖ్యం. స్నైపర్ వింగ్ వాడే తుపాకుల పేరు ద్రగునోవ్ SVDK తుపాకులు. రష్యా తయారు చేసిన గన్సివి. సుదూరంలోని టార్గెట్ ను సైతం ఛేదిస్తాయి ఈ తుపాకుల్లోని బుల్లెట్లు. ఇంత పటిష్టమైన భద్రత నడువ హైదరాబాద్ కొస్తున్నది అమెరికా ప్రెసిడెంట్ అనుకోవాల్సిందే. ప్రెసిడెంట్ కు ఏమాత్రం తీసిపోని భద్రత ఇది. ఏ చిన్న పొరపాటు కూడా తావివ్వని సెక్యూరిటీ ఇది. ఇవాంక హైదరాబాద్ లో 24 గంటలు కూడా ఉండరు. కానీ ఆమె భద్రతకు మాత్రం అమెరికా అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికా సెక్యూరిటీ అంతా దేగకళ్లతో రెడీ. ఎవరు ఏ పిచ్చి పనులు చేసినా కూడా
జేమ్స్ బాండ్ అటాకింగ్ చేయడానికి రెడీగా ఉన్నారు అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు.